బానే ఉంటుంది లేదు కొత్త పార్టీ పెట్టుకొని ఇది బీజేపీ జనసేన పార్టీతో కలిసి పనిచేసినా బానే ఉంటుంది भारतीय जनता पार्टी नायक भारतीय जनता पार्टी नायक चिरंजीवी गार आह्वाचार वस्ते मिम्मेल्ल मुख्यमंत्री अभ्यर्थि पड़ता पार्टी अध्यक्ष पदवी इतना रकर ऊहागा वस्तु दाने गुरी चर्चिदा जगे अवकाश हो चिरंजीवी गार भारतीय जनता पार्टी रावच्छ जनसेन पार्टी तो आलरे मित्रपक्ष का भारतीय जनता पार्टी उबटी अनदम्मल कल राजे अवकाश एदना राजकी जरगु का प्रश्न रामगार इक కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్న పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని కలుపుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు ఓకే మీరు చెప్పినట్టుగా ఒక పిలిపిస్తే లక్షల మంది జనం స్వచ్ఛందంగా వస్తారు మిగిలిన పార్టీల వాళ్ళకి క్రౌడ్ పుల్లింగ్ చేయాలి లారీలు పెట్టాలి బిర్యానీలు ఇవ్వాలి మందు పెట్టాలి అన్ని ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అంతా ఖర్చు పెడితే కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక 10000 మందినో 20000 మందినో సమీకరించగలుగుతారు మిగిలిన పార్టీలు మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే అక్కడికి ఒక లక్ష మంది వచ్చి చేరిపోతారు స్వచ్ఛందంగా వస్తారు ఏది ఆలోచించకుండా కానీ యువతలో క్రేజ్ ఉంది కాపు యువతలో కానీ లేకపోతే మిగిలిన సామాజిక వర్గాల్లో ఉన్న యువతలో కానీ కాపుల్ని ముఖ్యంగా ఎవరైతే కీలకంగా మొన్న భేటీలో ఉన్నారో ఆ భేటీలో పాల్గొన్న కాపు నాయకులతో ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడ ఉండాల్సింది అనే అభిప్రాయం కూడా ఆయా ఆ సామాజిక వర్గంలో ముఖ్యంగా వ్యక్తమవుతోన్న ఒక అంశం దీనికి ఏం చెప్తారు 2019 ఎన్నికల తర్వాత మీ సామాజిక వర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ఎంతమందో జనసేన పార్టీ నుంచి పక్కకి వెళ్లిపోయారు దీని కారణం ఏంటి దీన్ని కూడా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాదా రామగారు అవునండి అయితే దాంట్లో ఒక విషయం సార్ ఇప్పుడు ఒక సందర్భంలో దామోదరం సంజీవి గారు ఒక దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవి గారు వారి ఇల్లు శిథిలం అవుతుంది అన్నంటే వారికి వీరు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు ఓ మంచి కార్యక్రమం దామోదరం అది 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 ఎక్కడ హైలైట్ అవ్వట్లేదు కదా అది హైలైట్ అవ్వట్లేదు ఎక్కడ హైలైట్ కానివ్వరు సార్ హైలైట్ కానివ్వరు ఎందుకంటే మంచి పనులు హైలైట్ కానివ్వరు కదా ఎవరు కూడా మనం ఎంత దోచుకుంటానో దాచిపెట్టుకుంటారా హైలైట్ అవుతాయి సార్ మంచి పనులు ఎక్కడ హైలైట్ అవుతాయి ఆయన ఆయన చేసిన మంచి పనిని దామ ఒక దళిత ముఖ్యమంత్రి గారి ఇల్లు డెవలప్ చేయడం కోసం ఇచ్చిండ అమౌంట్ ఇచ్చారని తెలిసి నేను హైదరాబాద్ పని మీద వెళ్ళినప్పుడు ఆయన కలిశాను ఏమండి మీతో పాటు తోట చంద్రశేఖర్ గారు ఆయన తోట చంద్రశేఖర్ గారు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఐఏఎస్ గా రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు కూడా వారి ఆఫీసు దాదాపు కొన్ని సంవత్సరాలు ఆయన ఆయన ఆఫీస్ ని ప్రజారాజ్య పార్టీ ఆఫీస్ ఇచ్చారు ఆయన అనేక విషయాలు గుంటూరులో ఆయన ఆయన హౌస్ వాడుకోమని చెప్పి ఇచ్చారు అనేక రిసోర్సెస్ పార్టీకి హెల్ప్ చేశారు ఆయన ఆ పార్టీలో పనిచేశారు మొన్న జనసేన కూడా పనిచేశారు మీరు ఇట్లాంటి వాళ్ళందరినీ మీకోసం పనిచేసిన నాయకుల్ని మీరు ఎట్లా వదులుకుంటారండి ఈయన చిన్న చిన్న విభేదాలు ఉంటే కలుపుకొని జాత కలుపుకొనిపోండి అని చెప్పనంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక మాట అన్నారు ఏంటంటే నీవు తోట చంద్రశేఖర్ గారితో నేను దగ్గరుండి ఏమన్నా పొరపాటు ఉంటే సరి చేసుకుంటా వారిని ఒక అని చెప్పారు వారి దగ్గర రాయబారం పంపించాను నేను వారు తోట చంద్రశేఖర్ గారు చెప్పింది ఏంటంటే మనం ఎలక్షన్స్ రాజకీయం చేస్తున్నప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవాలా మనకు వస్తున్న ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో మనం గెలుపు రాష్ట్ర మొత్తం గెలిచే పరిస్థితి మనకు లేనప్పుడు మన రాజకీయ సమీకరణం ఎలా ఉండాలా ఎవరితో పొత్తులు ఉండాలా ఎవరితో కలిసి పనిచేయాలా ఇలాంటి అన్ని వ్యూహ ప్రతి వ్యూహాలన్నీ కూడా ఒక క్రిస్టల్ క్లారిటీగా వ్యూహ ప్రతి వ్యూహాలు ఉండాలి కదా అవన్నీ ఉంటేనే కదా ఎవరన్నా పనిచేసినా మనం పడ్డ కష్టానికి ఫలితాలు వస్తే ఉంటే ఓ పలు ఫలితాలు వచ్చేదని చెప్పని అంటే భవిష్యత్తు ప్రణాళిక నిర్దిష్టంగా ఉండాలి కదా అని చెప్పని తోట చంద్రశేఖర్ గారు ఆయన రానల్లా నిర్దిష్టంగా ఉండాలి కదా అలా లేకుండా ఊరికి కష్టపడి పోతే ప్రతి నియోజకవర్గాల 10000 ఓట్లు 20000 ఓట్లు 30000 ఓట్లు 40000 ఓట్లు ఓట్లు వస్తాయే కానీ సీట్లు రావు కదా మనకి అని చెప్పని ఆయన యొక్క కొన్ని డౌట్స్ సందేహాలు అంటే కాపులను రమ్మని కదా అని చెప్పింది మీరు పెద్దన్న పాత్రగా ముందుకొచ్చి బీసీఎస్సీ నాయకులు మీ పుసం ఎక్కించుకొని ఈ ఈ రెండు కులాల కుంభస్థలం బద్దలు కొట్టి రాజ్యాధికారం పెద్ద కుల రాజ్యాధికారం సాధించడానికి మీరు పెద్దన్న పాత్ర తీసుకొని ముందుకు రండి మీరు వస్తే నేను నిలబడతాను మీ ముందు నిలబడి దీనికోసం మనం ముందుకు వెళ్దాం అని చెప్పి అన్న తర్వాత నెక్స్ట్ ప్రజారాజ్య పార్టీ పెట్టి తీసేయటం వలన మన్నగర పార్టీ ఆవే కొన్ని కారణాలను తీసేయటం వలన చాలా మంది ఇబ్బంది పడ్డారు నష్టపోయారు దానికి నేను క్షమాపణ కోరుతున్నాను అని చెప్పి అన్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాపులు నెక్స్ట్ మిగతా కులాల్లో ఒక 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 అద్భుతమైన చైతన్యం వచ్చింది ఒక వెల్లువగా నేను అన్ని అనేక ప్రాంతాలు నేను ప్రతి రోజు ఏదో ఒక నియోజకవర్గంలో కార్యక్రమాలు ఉంటాయి నాకు అవసరంగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లేదండి ఆయన స్వచ్ఛందంగా బయటకు వచ్చి మనందరం ముందుకు వచ్చి నిలబడమన్నాడు
తప్పకుండా ఇప్పటికే మనం పొరపాటు చేసాం 2019 ఎలక్షన్ మనం పొరపాటు చేసాం ఈసారి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మనందరం కలిసి పనిచేద్దాము ఈ పేద కులాలను కలుపుకొని గట్టిగా అందరం కలిసి ముందుకు వెళ్దాం అని చెప్పని చాలా చోట్ల చాలా ఉత్సాహంగా కాపులు చెప్తున్నారండి రేపు ఖచ్చితంగా పెను మార్పు వస్తుంది అద్భుతమైన